హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఈరోజు మీకు కారులో ఒక సర్ప్రైజ్ పర్సన్ ఉన్నాడు. అతని గురించి నాకైతే ఫస్ట్ తను ఒక ప్లేస్లో ఉంటాడు, అక్కడ ఫేమస్, అండ్ అతను కొన్ని విషయాల్లో ఫేమస్. సో ఇక్కడ హైదరాబాద్కి పిలిపించాము, మన కారులో ఉన్నాడు, సర్ప్రైజ్ ఇస్తాను, చూడండి. వైజాగ్ నవీన్, హాయ్ వైజాగ్. నవీన్ బాగున్నావా? వైజాగ్ నవీన్ ఎలా స్టార్ట్ అయ్యాడు? ఈరోజు వైజాగ్ నవీన్ వచ్చేసి జబర్దస్త్లో సెలెక్ట్ అయ్యాడు, ఎలా సెలెక్ట్ అయ్యాడు, అండ్ ఇంకోటి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందామని వైజాగ్ నవీన్ వన్ డే ఉండమని హైదరాబాద్లో రిక్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఒప్పుకొని వైజాగ్ నవీన్ అన్న, నేను నాకు హెల్ప్ చేయండి అన్న మీరు అన్నాడు. నేను షాక్ అయ్యా, ఏంటి హెల్ప్ చేయాలి అంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాక నాకు బాధ అనిపించింది. సో అది కూడా మీకు తెలిస్తే బాగుంటుంది, ఎందుకంటే డ్యాన్స్ వేయటం తన హాబీ. సో ఆ హాబీని మనం ఫన్గా తీసుకొని కొద్దిగా సరే లెట్ ఇట్ బి, ఎంకరేజ్ చేద్దాం అదంతా. సో ఇప్పుడు ఈరోజు ప్రాపర్ ఇంటర్వ్యూ, ప్రాపర్ డీటెయిల్డ్గా అతని గురించి తెలుసుకుందాం. నవీన్ బాగున్నావా? బాగున్నాను సార్. ఓకే, ఫస్ట్ థింగ్, వైజాగ్ నవీన్ పేరు అని ఎవరు పెట్టారు? నువ్వే పెట్టుకున్నావా? నేనే పెట్టి. నువ్వే పెట్టుకున్నావా? అంటే ఏంటి ఫస్ట్, అదేదో నీ ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా. యాక్చువల్గా ఏమని అంటే ఫీల్ అయిపోతా. ఏమని అంటే ఫీల్ అయిపోతుంది. అక్కడ చూసి చెప్పు ఒకసారి. అదే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ నవీన్, ఏమనంటే ఫీల్ అయిపోతారు. అది ఎందుకన్నా, ఆ గ్రూప్ లో నీకు ఎవడు మెసేజ్ చేయలేదన్నా లేకపోతే ఏంటి? లేదు, అంటే సిస్టర్స్ మెసేజ్ చేయట్లేదని యాక్చువల్గా అలా చేశాను. చేసావు? మీ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ లాగేనా? యా. సో చేయగానే ఏమనంటే ఫీల్ అయిపోతారు అనేసి నువ్వే చెప్పావు కదా అది. యెస్. తర్వాత డాన్స్ ఎట్లా? డాన్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం. ఆ తర్వాత వెంకటన్నీ అని అన్ని దగ్గర నేర్చుకున్నావు? ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? 2 ఇయర్స్ నేర్చుకున్నా. అవునా? సో ఈ డాన్సులు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇంకేం చేస్తావు ప్రెజెంట్? అంటే ఇన్స్టాగ్రామ్ మహా అయితే రోజుకి ఒక గంట ఆ వీడియోలు చేసుకుంటావు, అది ఉంది కదా. పని ఏం చేసుకుంటావు? వర్క్ అంటే రీల్స్ చేసుకోవడమే. రీల్స్ చేసుకోవడమే నీ పని? ఓకే ఓకే. ఇంతకు ముందు రీల్స్ కాకుండా ముందు ఏం చేసేవాడివి? డాన్స్కి ఎక్కువ. డాన్స్ ఇష్టం నీకు? ప్రోగ్రామ్కి ఏదైనా చేయగలవా? ప్రోగ్రామ్కి వెళ్తాను. వైజాగ్ నవీన్ మంచి డాన్సర్ అంట. సో ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా మీరు తన నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తను అన్నీ మీకు డీటెయిల్స్గా ప్రొవైడ్ చేస్తాను. అతనికి ఎక్కడున్నా సరే డ్యాన్స్ అయితే ఇష్టం అంట కాబట్టి, మీరు చాలామంది డ్యాన్స్ ప్రోగ్రామ్లో కండక్ట్ చేస్తుంటారు, లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వాటికి కంపల్సరీగా ఇన్వైట్ చేయండి. నవీన్, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అసలు అమ్మగారు ఇంటింటికి పనికి వెళ్తూ ఉంటారు, తిట్లు ఒకసారి అమౌంట్ తీసుకొస్తారు, ఇంకోసారి తిట్లతో కూడా వస్తూ ఉంటారు. నాన్నగారు ఇంకా గోధుమ పనులకు వెళ్తూ ఉంటారు, ఇచ్చే శాలరీ కూడా తక్కువ ఇస్తూ ఉంటారు, ఒక్కోసారి ఖాళీ చేతులతో వస్తారు. తర్వాత వీళ్ళిద్దరి బాధల్ని చూడలేక ఏదో చేయాలి అనే థాట్ నాకు వచ్చి క్యాటరింగ్కి వెళ్ళినోని, నాకు వచ్చే అమౌంట్ కూడా 300-200 ఎలాగ వచ్చినవి. సో వీళ్ళని ఎలాగే కష్టపెట్టకూడదు, ఒక స్థాయికి వచ్చి నా దగ్గర ఉంచాలి అనేది నా గోల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వెంటనే ఈ నాకు ఇవన్నీ చేయగలనే వెంటనే జబర్దస్త్ అవకాశం వచ్చిందనమాట. ఆ అవకాశంలో నాకు 2 స్కిట్లు అవకాశం ఇచ్చారు, సెలెక్ట్ అయ్యాను, 2 స్కిట్లు చేస్తున్నాను. ఓకే, నేను చెప్తాను చూడండి. వైజాగ్ నవీన్ కొద్దిగా అంటే కొద్దిగా లోన్లీ ఫీల్ అయ్యాడు, మరి ఏంటో తెలియదు. వాళ్ళ మదర్ ఇంటింట్లో పనిచేస్తారు, వాళ్ళ డాడీ వచ్చేసి మట్టి పనికి వెళ్తారంట. కరెక్టే కదా నవీన్? నవీన్ వచ్చేసి క్యాటరింగ్ జాబ్ చేసి ఆ జాబ్స్ ఇంకేమేం చేసే జాబ్లు? క్యాటరింగే కాకుండా క్యాటరింగ్కి వెళ్ళి డెకరేషన్కి వెళ్ళి డెకరేషన్కి వెళ్ళేవాడు, ఇవన్నీ చేసేవాడు. అట్ లాస్ట్ తన గోల్ ఏంటని తెలుసుకొని, అంటే కొద్దిగా ఆర్ట్ ఉంది కాబట్టి డ్యాన్స్ వేయడం కానీ, కొద్దిగా మంచిగా లుక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిట్లోకి సెట్ అవుతాడు. లక్కీలీ జబర్దస్త్లో 2 స్కిట్స్కి అవకాశం వచ్చింది, అవి త్వరలో రిలీజ్ అవ్వబోతాయి, అవి ఏమి డీటెయిల్స్ బహిరంగంగా చెప్పకూడదు. సో మీరందరూ వీలైనంత వరకు వైజాగ్ నవీన్కి హెల్ప్ చేయాలని నా తరపు నుంచి రిక్వెస్ట్. తెలుగు టీ టాక్స్ కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, అందుకే పిలిపించాము. వైజాగ్ నవీన్ హైదరాబాద్లో పాపం ఎవరు తెలీదు, వచ్చినప్పుడు మా ఎవరో ఒకరికి ఫోన్ చేసి వాళ్ళ ఇళ్ళలోనో ఎలానో ఉంటూ ఇక్కడ దాకా రావడానికి కూడా చందాలు వేసుకొని ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేసి ముందుకు తీసుకొచ్చి ఆ జబర్దస్త్కి తెచ్చారు. మనలాంటి వాళ్ళందరం కలిసి 1 రూపీ కానీ, 2 రూపీస్, 10 రూపీస్ వీలైనంత ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తే వైజాగ్ నవీన్ ఫ్యూచర్లో హైదరాబాద్లో సెటిల్ అయ్యి జబర్దస్త్ లాంటి టీమ్స్లో పర్మనెంట్గా సెట్ అయ్యాడంటే ఇక లైఫ్ తిరిగిలేనట్టు. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. డ్యాన్స్ కూడా బాగా నేర్చుకోవాలి, డైలాగ్ డెలివరీ బాగా నేర్చుకోవాలి, ఇవన్నీ చాలా అవసరం. నువ్వు కూడా బాగా నేర్చుకొని
ఇంకా బాగా ఇంకా మంచిగా ఉన్నావు కదా, నో ప్రాబ్లం. అసలు ఇప్పుడు నీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి? ఫ్యూచర్ అంటే నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. యాక్టింగ్ ఇష్టం, యాక్టింగ్ చాలా ఇష్టం. నెక్స్ట్ సినిమాల్లో వస్తే చేస్తావా? అవకాశం వస్తే కంపల్సరీ. ఎవరు పక్కన చేయాలనిపిస్తుంది ఫస్ట్? అర్జున్ రెడ్డి గారి పక్కన చేద్దాం అనుకో. అర్జున్ రెడ్డియా అంటే విజయ్ దేవరకొండ? సూపర్. విజయ్ దేవరకొండ పక్కన చేయాలని ఉందంట, అంటే చిన్న అర్జున్ రెడ్డి లాగా అనమాట, అలా చేయాలి. అంతేనా? మూవీలో ఆపర్చునిటీ వస్తే చేస్తావు? కంపల్సరీ, కంపల్సరీ చేస్తావు. ఓకే, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది మీ ఇంట్లో? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే డబ్బులు, అంటే డబ్బులు ఎలా సంపాదించారు? డైలీ కష్టపడి తెచ్చుకొని తింటమేనా? అవును సార్, అంటే రోజు డ్యూటీ ఉంటాం, డ్యూటీ లేని పరిస్థితి మాది. సో ఆ విధంగా అలా కష్టపడకూడదని సో నేను ఎలాగో ఒకలా క్యాటరింగ్కి వెళ్ళి డబ్బులు తెస్తూ ఉంటాను. సో ఒక రోజు తిన్నుంటే మరొక రోజు తినలేని పరిస్థితి మాది. సో ఒకసారి చూడండి, ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ వాటిలో డ్యాన్స్ వేస్తాడు పాపం, ఇంకా వాటిలో కామెంట్స్ చూసుకొని హ్యాపీ ఫీల్ అవడం తప్ప, మీరందరు సపోర్ట్ ఇస్తే వైజాగ్ నవీన్కి కొద్దిగా బేసిక్ నీడ్స్ ఉన్నాయి, డైలీ నీడ్స్ కానీ, అంటే బయటికి వెళ్ళడానికి కానీ, హైదరాబాద్ రావడానికి కానీ, వీటికి ఒక చిన్న ఫండ్ క్రియేట్ చేద్దామని నేను అనుకున్నాను, తెలుగు డీటాక్స్ అనుకుంది. అలాగే చాలామందికి నేను ఇక్కడ నుంచి మేము మెసేజ్ ఇస్తున్నాము, వైజాగ్ నవీన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఎవ్వరు ఈ వీడియో చూసినా ఒక 10 రూపీస్ అందరం కలిసి చేతులు కలిపాము అనుకోండి, తనకు ఒక ఫండ్ ఉంటుంది. ఎక్కడికి పిలిచినా సరే హైదరాబాద్ రావాలనుకుంటాడు, హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక్కడ ఎవ్వరు లేరు కదా, లాడ్జ్లో ఉండగలుగుతాడు. వీలైనంత వరకు కొన్ని రోజులు మా ఇంట్లోనే హెల్ప్ చేయాలనుకున్నాము, మాకు తెలిసిన సర్కిల్లోనే హెల్ప్ చేయాలనుకున్నాము. సో మీరు కూడా హెల్ప్ చేస్తారనుకుంటున్నాం, రిక్వెస్ట్ చేయి వాళ్ళందరినీ, నాకు హెల్ప్ చేయండి, కొద్దిగా నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను, నేను మీ పేరు చెడగొట్టను. అంతే కదా, మీ తల్లిదండ్రులు ప్రౌడ్గా ఉంటా, అలా ఒక రిక్వెస్ట్ చేసుకో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు. సో హైదరాబాద్ వచ్చాను కానీ ప్రతి ఏరియాకి నేను తిరుగుతుంటే ఎవరు కొద్దిగా ఏదోలా చూస్తున్నారు కొత్త అబ్బాయినని. సో హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటున్నాను. సో నేను చూస్తున్నా, మీరు చూస్తున్న ప్రజలందరూ నన్ను గుర్తుపడితే నన్ను ఆదరించి ప్రేమిస్తారని, నాకు ఇంకా సహాయం చేస్తూ ఉంటారని, అలాగే మీ పేరు కూడా వైజాగ్లో నేను చెప్పుకోవాలని, అలాగే హైదరాబాద్లో మరొకసారి నేను లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ నాకు ఏదో తోచింది సహాయం చేస్తే హైదరాబాద్లో మంచి పేరు తెస్తానని, మీ అందరితో కలిసిమెలిసి ఉంటానని, ఏ కష్టం వచ్చినా డ్యాన్స్ ఏమన్నా చేస్తూ ఉంటానో, నటించమన్నా నటిస్తానని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తోడుగా నీడగా ఉంటానని కోరుతూ సెలవు తీసు. సో మీ అందరు కామెంట్స్లో ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నవీన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చాడంట, సో ఎవరైనా నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు మీ అందరికి అప్డేట్ చేస్తాడు. సో మీరు కూడా వచ్చి కలవచ్చు, ఏమంటావు? అంతే కదా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలుగు టీ టాక్స్. వెరీ గుడ్. సబ్స్క్రైబ్ టు తెలుగు టీ టాక్స్ గైస్.